Hey, hi, hello, namaste, Andy. Welcome to my channel, Daily News. So, Hyderabad lo Tisha hatya case yenta sanchalana repindo andariki telisindi. So, aa case no aadharanga chesukoni teestunna movie Ram Gopal Varma garu present chestunna Asha Encounter movie director vachesi Anand Chandra garu and producer Anurag Sir garu present chestunna ee movie January 1st na theater loki release kabothundi. So, aa movie visheshalu enti? ఆ మూవీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో మన మెయిన్ లీడ్ చేసిన సోనియా గారు మనతో ఉన్నారు. సో సోనియా గారి అసలు ఈ మూవీ విశేషాలు ఏంటో మనం అడిగి తెలిసేసుకుందాం. సోనియా గారు హాయ్ అండి. నమస్తే అండి. సో సోనియా గారు, మీరు చాలా మందికి ఇప్పటికే తెలుసు, బట్ మా ఛానల్ ద్వారా కొంత తెలవడానికి మీ ఇంట్రడక్షన్, మీరు ఎక్కడ నుండి వచ్చారు అదొకసారి. నేను సోనియా అక్కల, నేను తెలంగాణ అమ్మాయిని అండ్ I am founder of an NGO, Action Aid for Societal Advancement, ASA Foundation, and I am also a budding actor, I should say. Okay. Ma'am, Asha Encounter, and first of all, congratulations Niku, ఎందుకంటే ఆశ మూవీ రిలీజ్ అవబోతుంది. లాంగ్ టైం తర్వాత మేము ట్రైలర్ ఎప్పుడో చూసామో, మళ్ళీ తర్వాత చాలా గ్యాప్ తర్వాత థియేటర్లకు మూవీ రాబోతుంది. సో ఆశ ఎన్కౌంటర్ మూవీ, అసలు ఇది అందరికి తెలిసిన మూవీ, స్టోరీ అందరికి తెలుసు. సో ఈ మూవీ ఓపెన్ అప్ అవుతుంది ఈ మూవీ త్రూ. అంటే మనం జనరలీ లైక్ ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇది వరకు కూడా నార్త్ సైడ్ లో జరిగాయి అండ్ సదర్న్ సైడ్ లో కూడా జరిగాయి అండ్ డిఫరెంట్ రిజల్ట్స్ దాని త్రూ డిఫరెంట్ ఒపీనియన్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ రేజ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. And we have seen a little bit of change also. అట్లాంటి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్న కొద్ది ఒక రకమైన పాజిటివ్ చేంజ్ చూసాము, ఎలాంగ్ విత్ యూనో ఆల్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, పాజిటివ్ చేంజెస్ కూడా ఉన్నాయి. సో ఈ మూవీ త్రూ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అయితే డెఫినెట్లీ ఓపెన్ అప్ అవుతుంది. ఒక డైలాగ్ స్టార్ట్ అవుతుంది బిట్వీన్ అమంగ్ పబ్లిక్. సో ఒక కొత్త పర్స్పెక్టివ్ అయితే తెలుస్తుంది మూవీ చూసిన తర్వాత, డెఫినెట్లీ మీకు అది అర్థమవుతుంది. సో ఆర్జీవి గారు ఏ పాయింట్ బేస్ చేసుకొని మూవీ తీశారు, ఏ పాయింట్ చెప్పాలనుకున్నారు అనేది మూవీ చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఈ మూవీలో ఆఫర్ మీకు ఎలా వచ్చింది మేడం? సో దీనికంటే ముందు నేను జార్జ్ రెడ్డిలో వర్క్ చేశాను, ఇంకా ప్లస్ అదర్ మూవీస్లో కూడా వర్క్ చేశాను. సో అక్కడ వర్క్ చేసిన ఏడీస్ వాళ్ళు ఈ ఆర్జీవి గారి కంపౌండ్లో ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఈ డిస్కషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు కొంచెం సిమిలర్గా ఉంటే ఫేస్ లేకపోతే ఇలా ఉండాలి అని చెప్పి రిఫరెన్స్ చూపించినప్పుడు వన్ ఆఫ్ ద ఏడీస్ రాజా గారు అని చెప్పేసి సజెస్ట్ చేశారనమాట. సో ఫస్ట్లో అసలు కాల్ వచ్చినప్పుడు నో 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 అనుకున్నా, నా అన్వాంట్ పెయిన్ టు డూ అని అనుకున్నా. దెన్ ఆఫ్టర్ 10 డేస్ కంటిన్యూస్గా ఒకసారి విని అసలు ఏం చూపించాలనుకున్నామో తెలుసుకున్న తర్వాత మీరు డిసైడ్ అవ్వండి అనే తర్వాత ఐ జస్ట్ స్టెప్డ్ ఇన్ టు దిస్. సో మీరు ఆ స్టోరీ మీరు అనుకున్న తర్వాత వెళ్ళారు, స్టోరీ విన్నారు, విన్న తర్వాత మీకు ఫస్ట్ మీ మనసులో వచ్చిన థాట్ ఏంటన్నా? డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఫస్ట్. అసలు చేయొద్దు ఇటువంటి దాంట్లో, అసలు వద్దు రిస్క్ ఎందుకు? ఇనిషియల్లీ నేను నా ఇనిషియల్ లైక్ ఐఎమ్ ఎ న్యూ కమర్ అండ్ మంచి ఆపర్చునిటీస్ ఎవరైనా కూడా ఒక లైక్ యూనో నాట్ ఎగ్జాక్ట్లీ గ్లామరస్ రోలే అని కాదు, కానీ మంచి హ్యాపీ జాయ్ఫుల్ అలాంటి మూవీస్ తీసుకున్నాము, లేకపోతే మంచి యూనో లవ్ స్టోరీస్ లాంటి మూవీస్ తీసుకున్నాము అని చెప్పేసి దాంట్లోనే ఉంటాం మామూలుగా. బట్ సడన్ అండ్ దిస్ రిక్వెస్ట్ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కూడా. సో ఇనిషియల్గానే తీసుకోవాలి అంటే కొంచెం భయం అయితే వేసింది అండ్ దట్టు కొంచెం ఎటువంటి ఒపీనియన్స్ వస్తాయో అనేది క్వశ్చన్ మార్క్ ఉండేది. ఇనిషియల్గానే ఇలాంటి రోల్స్ తీసుకుంటే స్టీరియోటైప్ చేస్తారా లేకపోతే ఎలా ఉంటుంది అనేది చాలా క్వశ్చన్స్ ఉండే. కాకపోతే వన్స్ ఐ స్పోక్ విత్ సార్, సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు, రాజీవ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పిన తర్వాత ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు డూ దిస్. ఎందుకంటే అటువంటి పర్స్పెక్టివ్ అటువంటి మెసేజ్ పాస్ ఆన్ చేయాలి అనుకున్నప్పుడు ఐ వుడ్ బి ద పర్సన్ హూ ఐ యామ్ పాసింగ్ ఆన్ ద మెసేజ్. సో ఐ వాంటెడ్ టు ప్లే కీ రోల్. సూపర్. అండ్ మీకు ఈ సినిమాలో మీరు యాజ్ ఎ సోషల్ పర్సన్ పర్సన్గా మీకు ఇందులో ఇలాంటి ఒక జరిగిన సంఘటన జరిగిన తర్వాత మీకు పర్సనల్గా ఎలా ఫీల్ అయ్యారు అసలు ఆ స్టోరీ విన్న తర్వాత మీరు?
సో అందరిలాగే నేను కూడా షాక్ అయినా దాన్ని, ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ హెల్ప్లెస్ గా ఉండడం కానీ మనం ఏం చేయలేము ఆ సొసైటీలో, ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడల్లా నాకు అదే క్వశ్చన్ మార్క్ ఉండింది. అందరిలాగే లైక్ ఎవ్రీ విమెన్, లైక్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద పబ్లిక్ ఐ ఆల్సో ఫెల్ట్ దాట్ హెల్ప్లెస్నెస్, ఇంకేం చేస్తే మార్పు వస్తుంది అని ఆలోచించి అలా బాధపడుతుండానే. సో మూవీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, మూవీ అండ్ మీడియా ఇస్ ద బిగ్గెస్ట్ మీడియా. మనం ఏ చేంజ్ తీసుకురావాలన్నా, ఏదైనా యా ఏదైనా మెసేజ్ పాస్ చేయాలన్నా, ఏదైనా దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ షేర్ అవర్ ఒపీనియన్స్ అండ్ మేక్ అ మేజర్ ఇంపాక్ట్. మేము లైక్ సోషల్ వర్కర్గా అక్కడక్కడ చిన్న చిన్న ఏరియాస్లో మేము చేసే బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ వర్క్కి ఇక్కడ ఒక్క సినిమా చేసిన దానికి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ ఫౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ గుడ్ అబౌట్ మీడియా అండ్ మూవీస్ మేజర్గా ఈ ప్లాట్ఫామ్ మీద. సో ఐ ఫెల్ రియలీ గుడ్ టేకింగ్ అప్ దిస్. అండ్ మూవీ చేస్తున్నప్పుడు కూడా నేను ఆ రెస్పాన్సిబిలిటీ ఒకటే తీసుకున్నాను, ఆ మెసేజ్, ఆ ఎమోషన్, అది ఆ బాధ అంతా డెలివర్ చేయాలి. డెఫినెట్లీ మనం ఇన్సిడెంట్ విన్నప్పుడు ఎలాగైతే బాధపడతామో, మనం జరిగిన సడన్ గా మన న్యూస్ పేపర్స్లో చూస్తున్నప్పుడు ఎలాగ బాధపడి మనం ఉంటామో, ఏం జరిగి ఉంటుందో అని చెప్పేసి క్వశ్చన్ మార్క్లు, ఎంత బాధపడుంటారు అనేది ఎట్లా ఫీల్ అవుతామో జనరల్ పబ్లిక్ గా, అదే నేను ఈ పర్ఫార్మెన్స్ త్రూ డెలివర్ చేయాలి అని అనుకున్నాను. సో మూవీ ప్రివ్యూ చేసిన వాళ్ళు అయితే చెప్పారు డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది అని, అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద పబ్లిక్స్ ఒపీనియన్ ఆన్ దిస్. నేను చూసిన ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఇదే విషయం అడగాలనుకున్నా, ట్రైలర్ లో చూసిన ఆ ట్రైలర్ లో తను రేప్ చేసే ఒక సీన్, అది చూస్తూ ఉంటే కళ్ళకు కట్టినట్టు జరిగినట్టుగానే కనిపిస్తూ ఉంది. అలాంటి సీన్ మీరు చూసినప్పుడు మీరు పర్సనల్ గా తను ఇంత అనుభవించి ఉంటుందా అన్నట్టు పర్సనల్ గా ఎప్పుడైనా కొంచెం ఏదైనా ఆలోచించారు? అసలు ఆల్ త్రూ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి, ఫస్ట్ డిస్కషన్ అప్పటి నుంచి కూడా ఆ ఫీల్ ఉండేది. అండ్ ఆ బాధ కంటిన్యూస్గా ఉండేది. లైక్ దిస్ ఇస్ నాట్ ఎ మూవీ వేర్ వి యాక్చువల్లీ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ అన్నట్టు ఉండదు. ఇది ఐ షుడ్ సే లైక్ ఇన్ రిటర్న్ లైక్ ఎవ్రీ మూమెంట్ ఆ బాధతో ఏం చేసింది అని చెప్పాల్సి వస్తుంది. లైక్ అన్ని మూవీస్ లాగా ఇది ఫన్ ఇన్వాల్వ్మెంట్ అలాంటిది ఎక్కడ లేదు. అండ్ ఆ సీన్ అలాగా చూపించడము అనేది మాత్రం డైరెక్టర్ గొప్పతనం, అది డెఫినెట్లీ. ఆనంద్ గారు కానీ ఆర్జీవి గారు కానీ వాళ్ళిద్దరు డిస్కషన్స్ అండ్ కోఆర్డినేషన్ చేసుకొని ఆర్జీవి గారు ఎలా అనుకున్నారో అలాగే ఆనంద్ గారు డైరెక్ట్ చేయడం కానీ, కొన్ని మేజర్ పార్ట్స్ అన్నీ కూడా ఆర్జీవి గారే డైరెక్ట్ చేశారు. సో ఆయన తీసినప్పుడు కూడా వాట్ ఆర్ హీ వాంటెడ్ హీ పిక్డ్ అవుట్ అండ్ అంత కరెక్ట్గా చూపించడం మాత్రం వాళ్ళదే గొప్పతనం, కంప్లీట్లీ క్రెడిట్ గోస్ టు దెమ్, నాదేం లేదు. నేను పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రము ఐ రియలీ ఫెల్ట్ దట్ పెయిన్ జరుగుతున్నప్పుడు కూడా నాకు అదే ఉండింది ఎవ్రీ టైం. అండ్ ఇంకెక్కడ నేను తక్కువ చూపిస్తున్నానా అని కూడా, తక్కువ పర్ఫార్మెన్స్ చేస్తున్నా అని రీచెక్ చేసుకొని ఎవ్రీ టైంలో ఐ వాజ్ ఇన్ దాట్. నేను అండ్ నేను కూడా అమ్మాయినే కదా మేము, అండ్ ఐ హ్యాడ్ టు గో త్రూ ఆల్ దోస్ థింగ్స్. మీరు ఈ స్టోరీ విన్నప్పుడు, అంటే ఇది ఒక కల్పించిన పాత్ర కాదు రియల్ గా జరిగిన ఒక పాత్ర, ఆ పాత్రను మీరు రోల్ చేసినప్పుడు, మీరు యాక్ట్ చేసినప్పుడు, సో ఆ పాత్ర గురించి మీరు ఎలాంటి, అంటే తన గురించి ఏమైనా తెలుసుకున్నారా లేదంటే డైరెక్టర్ గారు చెప్పినట్టుగా చేశారా, అదేంటి అసలు తన క్యారెక్టర్ గురించి మీరు ఎంత కష్టపడ్డారు అసలు? సో డెఫినెట్లీ నేను స్టోరీ విన్నప్పుడు రీసెర్చ్ అయితే చేశాను, నా రీసెర్చ్ నేను చేసుకున్నాను. అండ్ అదర్ థింగ్ ఇస్ నేను బీయింగ్ ఏ సోషల్ వర్కర్ నేను చూసిన ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ బీయింగ్ ఏ ఉమెన్ ప్రాబ్లీ నాట్ దిస్ బిగ్ ఇన్సిడెంట్, కానీ ప్రతి దగ్గర ప్రతి అమ్మాయి లైఫ్ లో ఎక్కడో ఒక చోట ఫిజికల్ అసాల్ట్ కానీ వర్డ్స్ పరంగా కానీ ఏదో ఒక రకంగా ఈ అసాల్ట్ అనేది కొంచెం జరుగుతూనే ఉంటాయి. సో అది ఇంటెన్సిటీ చిన్నదా లేకపోతే పెద్దదా అనేది పర్సనాలిటీ లేకపోతే ఆ పర్సన్ సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మోస్ట్లీ. సో అంటే చిన్న మాట అంటేనే ఇంత కష్టమా, ఇంత ఫీల్ అయిపోతారా అని అనొచ్చు, లేకపోతే ఇంత జరిగినా కూడా అంత జరగాల్సిన అవసరం లేదు అని కూడా ఒపీనియన్స్ పాస్ చేస్తారు, కానీ అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత బాధ అని చెప్పేసి. సో ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ చూస్తూనే ఉంటాం, మన చుట్టుపక్కల అమ్మాయిలకి జరుగుతున్నాయి కూడా మనం చూస్తూనే ఉంటాం, ఒక రకంగా సేమ్ కాకపోయినా సిమిలర్ ఆల్మోస్ట్.
సో అవన్నీ గుర్తు చేసుకునేదాన్ని. అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ లైక్ ఎటువంటి ఇష్యూస్ అమ్మాయిలు గోత్రూ అవుతుంటారు జనరల్లీ, అవన్నీ నేను గుర్తు చేసుకునేదాన్ని. సో అండ్ మేజర్గా ఈ ఇన్సిడెంట్ మాత్రము ఎక్కువ బ్రెయిన్ లో పెట్టుకొని కంటిన్యూస్ గా సీన్ చేస్తున్నంతసేపు అరే నాకు యాక్టింగ్ చేయడానికే ఇంత ఇబ్బంది పడుతున్నా అసలు. అండ్ మనం అనుకుంటాము ఇటువంటి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు షీ షుడ్ హావ్ కాల్ సంబడి ఎల్స్, ఆమె ఇంకొకరి వరకు ఫోన్ చేసి ఉండాల్సింది, లేకపోతే ఇంకేదో చేసి ఉండాల్సింది, ఇది చేయకుండా ఆమె పిచ్చిదానిలాగా ఎందుకు ఉంది, ఎందుకు వెయిట్ చేసింది, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనం అనుకుంటాం న్యూస్ విన్నప్పుడు. కానీ యాక్టింగ్ చేస్తున్నప్పుడు నాకే ఇది యాక్టింగ్ కదా, ఇంకో కొన్ని థాట్స్ రావాలి కదా ఆల్టర్నేటివ్గా, బట్ నెవర్. అది సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడే మనకి అర్థమవుతుంది అదే అదంత ప్రాబ్లమేటిక్ ఉంటుంది అని. సో దోస్ థింగ్స్ లైక్ ఐ వెంట్ త్రూ ఆల్ దాట్ పెయిన్. ఎగ్జాక్ట్లీ, మీరు ఒక మంచి విషయం చెప్పారు ఇక్కడ. ఏంటి అంటే దిశ హత్య జరిగిన టైంలో అందరూ ట్రోల్ చేసిన వాళ్ళు ఏంటంటే తన ఫోన్ లేదా, ఫోన్ చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా, చాలా మంది పాపం తను ఒక ట్రోల్ లాగా చేసేసారు. బట్ మీరు చెప్పిన ఆన్సర్ చూస్తుంటే అట్లాంటి టైంలో అసలు మనిషికి గుర్తుండవు అని కరెక్ట్ ఒక ఆన్సర్ చెప్పేశారు. నిజంగా మీరు అది ఫేస్ చేశారు కదా, అలాంటి టైం మీకు అసలు ఆ టైంలో తను నిజంగా అభివృద్ధి చేసి ఉండేదా, చేసేంత టైం లేదా అనేది మీరు కళ్ళ కట్టినట్టుగా చూపించారు మాకు. బట్ ఒక మంచి పాయింట్ మాత్రం మాకు చెప్పారు మేము. ఇది సోసైటీ అందరు తెలుసుకోవాల్సిన విషయము, ఎందుకంటే ట్రోల్ చేసే కంటే ముందు తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది అని వాళ్ళు తెలుసుకోవాలి. సూపర్ మ్యామ్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఈ మూవీ మీకు ఛాన్స్ ఇచ్చిన ఒక డైరెక్టర్ గారి గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పండి. తన ఆల్రెడీ ట్రైలర్లో ఎలా ఉన్నా సూపర్బ్ ఉంది, ట్రైలర్ చాలా బాగా చూపించారు. సో డైరెక్టర్ తోటి మీ వర్క్ ఎలా ఉంది? ఫస్ట్ ఆర్జీవి గారు, ఆర్జీవి గారు స్టోరీ, ఆర్జీవి గారు విజన్ అది విని తర్వాత ఐ వాస్ రియల్లీ దట్ ఓపెన్ మీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అవును కదా ఇది కూడా కరెక్టే కదా అని చెప్పేసి చాలా పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతా ఉంటాయి. సో ఆల్ త్రూ ఇంకా నేనేమనుకున్నా అంటే ఇది ఒక సైడ్ లైక్ యునో బీయింగ్ అన్ యాక్టర్ టేకింగ్ దిస్ అప్ అండ్ ఇంత రిస్కీ రోల్ పర్ఫామ్ చేయగలుగుతున్నా అని చెప్పేసి ఒక టెన్షన్తో పాటు. అండ్ ఆల్సో దేర్స్ అ లాట్ టు లర్న్ ఇన్ దిస్ స్కూల్, ఆర్జీవీ స్కూల్లో దేర్స్ అ లాట్ టు లర్న్ అనేది కూడా ఒక టూ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నాను నేను. అంతే బీఇట్ రిస్కీ, పొద్దున ఏం ఒపీనియన్స్ అయినా రానివ్వు పర్వాలేదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్అప్ దిస్ రోల్ అనేది ఒకటి. అండ్ సెకండ్, ఐ విల్ గెట్ ఏ లాట్ టు లర్న్ ఇన్ దిస్ స్కూల్, ఆర్జీవీ స్కూల్లో చాలా చాలా నేర్చుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఆనంద్ గారు ప్రతి సీన్ ని నాకు ఎక్స్ప్లెయిన్ చేసి పార్ట్ ఆఫ్ ఇట్ ఆర్జీవీ గారు అయితే నాకు మేజర్ విజన్ కానీ ఎందుకు ఈ మూవీ చేస్తున్నాము అనేది మొత్తం నాకు చెప్పారు. అండ్ సెకండ్లీ ఆనంద్ గారు ప్రతి దగ్గర ఏమో ఇంకా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా అయితే ఇది డ్రామా ఇలా ఉంటుంది అని చెప్పేసి ప్రతిదీ ఆయన నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉండేది. అండ్ ఎక్కడైనా కూడా ఏదైనా ఇబ్బంది పడుతున్నారా మీరు, ఇది కొంచెం డిఫరెంట్ సీన్స్ చేయాల్సి ఉంది కదా పార్ట్ ఆఫ్ ద మూవీ, అలా ఇబ్బంది పడకుండా ఎవ్రీ టైమ్ యూస్ టు చెక్ మీ లైక్ ఏమైనా ఇంకా ఇబ్బంది ఉందా లేకపోతే ఐ ఓకే అని చెప్పేసి ఆల్ ద టైమ్ యూస్ టు చెక్ అండ్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. అండ్ డ్రామా వైజ్ గా కూడా, ఎమోషన్ వైజ్ గా కూడా ఎక్కువైన దగ్గర ఎక్కువైంది అని కానీ తక్కువైంది కానీ అన్ని నాకు కరెక్ట్ చేసుకుంటూ నేర్పించుకుంటూ చేయించుకున్నారు వర్క్. దట్ వాస్ రియలీ నైస్ వర్కింగ్ విత్ ఆనంద్ గారు ఆల్సో. సో ఆర్జీవి గారి డైరెక్షన్లో కానీ, ఆర్జీవి గారి కంపౌండ్లో హీరోయిన్గా చేయాలి అంటే అదృష్టంగా ఫీల్ అవ్వాలి అని అనుకుంటారు చాలామంది. సో మీకు ఈ ఇందులో అవకాశం రావడానికి మీలో చూసిన పాయింట్ ఏంటి, అంటే మీలో నచ్చిన అంశం ఏంటి? అంతేనా, ఎప్పుడైనా మీరు ఆనంద్ సార్ని కానీ ఆర్జీవి గారి అంటే ఎప్పుడైనా అడిగే ప్రయత్నం చేయలేదా? ఆర్జీవి గారు ఓకే, ఆనంద్ గారు అంత ఎప్పుడు నేను అడగలేదు ఆయన ఎందుకు తీసుకున్నారు అని, బట్ ఆర్జీ గారు అయితే చెప్తారు లైక్ ఫస్ట్ ఆయనకి ఆర్టిస్ట్ కావాలి అది అందరికీ తెలిసిందే, అది నేనా ఇంకెవరా అనేది కాదు, ఆయన సూటబుల్ ఆర్టిస్ట్ కోసం చూస్తారు, ఫేమస్ ఆ లైక్ నాన్ ఫేమస్ ఆ కొత్త వాళ్ళ పాత వాళ్ళ అనేది కన్సిడర్ చేయరు ఆయన. సో దట్స్ వన్ థింగ్ హీ వాంటెడ్ హియర్ సీన్ దట్ ఐ వర్క్ ఫర్ దాట్, ఐ మీన్ నేను బాగా సూటబుల్ అవుతాను అని చెప్పేసి అర్థమైంది ఆయనకి. అండ్ మాట్లాడుతున్నప్పుడు హీ ఫెల్ దట్ ఎంపథెటిక్ ఫేస్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది అని చెప్పేసి చెప్తారన్నమాట సార్ అడిగినప్పుడు.
సో ట్రైలర్లో చూసాము చాలా రిచ్ లుక్స్ ఉన్నాయి అండ్ కెమెరా అంతా వర్క్ అంతా బాగుంది. సో ఈ ప్రొడక్షన్ వాల్యూ గురించి, ప్రొడ్యూసర్ అనురాగ్ గురించి మీరు. ప్రొడక్షన్ వాల్యూ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అనురాగ్ గారు ఇస్ ఎ వెరీ నైస్ పర్సన్ అండ్ ఇటువంటి అంటే లైక్ యాజ్ ఎన్ యాక్టర్ నాకెంత రిస్కీయో ప్రొడ్యూసర్ గా ఆయన కూడా అంతే రిస్కీ. అండ్ యా దే ఆల్సో హ్యాడ్ టు గో లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ సినిమా కూడా చాలా సార్లు పోస్ట్పోన్ అవుతా వచ్చి లాస్ట్ ఫైనల్లీ ఇప్పుడు ప్రెసెంట్ చేస్తాం. సెన్సార్ ఇష్యూస్ కానీ ఇవన్నీ క్లియర్ చేసేసుకొని ఇప్పుడు ఫైనల్లీ వీఆర్ అబౌట్ టు రిలీజ్. He must be very happy and we are also happy to be releasing this. So, Asha Encounter movie. So, ee movie nundi janalaki and society ki edaina message ivabothunda ee movie? Movie chusi ardham chesukovali meeru. So, అది మేము తప్పకుండా చేస్తాము, బట్ మీ మీరు చెప్తే బాగుంటుంది ఇంకా. అంటే ఏమి ఇవ్వబోతుంది అసలు మెసేజ్? డెఫినెట్లీ మూవీ చూసిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ లైక్ మనం ఏది మర్చిపోయి మనం అసలు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఏదో ఒక కోణం మర్చిపోయి ఉంటాం. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా ఒక కోణం మర్చిపోయి ఉంటారు. అదేంటి అనేది ఈ మూవీ త్రూ అర్థమవుతుంది. అండ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు లైక్ నార్త్ సైడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు మన సైడ్ అంత పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వలేదు. మనం న్యూస్ లాగానే వింటున్నాం అప్పటికీ కూడా, బట్ సడన్ లైక్ మన చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు కొంచెం సెన్సిటివిటీ అయితే ఉండింది. కాకపోతే అప్పుడు కూడా అంతే, కొన్ని రోజులు మాట్లాడుకున్న తర్వాత వదిలేసాం. సో ఇటువంటి మూవీస్ వచ్చినప్పుడు అట్లీస్ట్ దే విల్ హ్యావ్ దట్ ఇంపాక్ట్. కంటిన్యూస్ గా ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు అండ్ సోషల్ ఇష్యూస్ మీద ఇట్లాంటి మూవీస్ తీస్తున్న కొద్ది మనకి ఇదివరకు ఉండేది, ఇప్పుడు చాలా తక్కువ. ఇదివరకు మన లైక్ మూవీస్ లైక్ అట్లీస్ట్ లాస్ట్ సెంచురీ లైక్ రీసెంట్ వెరీ రీసెంట్ టైమ్స్ వరకు కూడా ఉండేది, కానీ ఇప్పుడు చాలా తక్కువ ఇటువంటి మూవీస్ ఇష్యూస్ రిలేటెడ్ కానీ ఇటువంటి మూవీస్ చాలా తక్కువ. సో ఇటువంటి మూవీస్ వస్తున్న కొద్దీ డెఫినెట్లీ ఒక కైండ్ ఆఫ్ చేంజ్ అయితే వస్తుంది సొసైటీలో అని మాత్రం నేను చెప్పగలుగుతాను. మిగతాది ఐ రియలీ వాంట్ యూ టు సీ ద మూవీ అండ్ అండర్స్టాండ్ వాట్ వీ ట్రై టు సెండ్ త్రూ దిస్ మెసేజ్. సో ఓకే, మూవీ నుండి కొంచెం సైడ్కి వచ్చి మీ పర్సనల్ పెడితే, మీరు మీరు బీటెక్ చేశారు అని మాకు తెలుసు. బీటెక్ చేసి మూవీ సైడ్ రావడానికి అసలు రీజన్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి అసలు మీకు మూవీ సైడ్ రావడానికి? సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు మూవీ సైడ్ ఎందుకు రావాలనుకున్నారు? To the people. And naaku initially opportunities vachinappudu and nen chinnaga I used to visualize chinnappu nunchi kuda mali advertisements ivanni ante naaku chaala ishtam annadu. So advertisements lo kanipiste chaalu ani anukunna nenu, alage advertisements varaku cheddam ani anukuna. Kani dan tarvata naaku knowledge anta telisindi anamata movies nunchi advertisement ani ivi rendu correlated untayi ilagaani. అండ్ ఆల్సో అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నా కూడా నాకు ఆపర్చునిటీస్ రావడం కూడా అయింది. అండ్ ఐ చూసెన్ మై మూవీస్, నేను అన్ని వచ్చిన ప్రతి మూవీ చేయకుండా నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఏది నేను చేయగలను అండ్ నాకున్న కండిషన్స్ నాకున్న ఐ కమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ సో అండ్ తెలంగాణ మన దగ్గర అంత ఇంకా అంత యాక్టర్స్ అంత లేరు అండ్ రికగ్నైజబుల్ అవ్వలేదు కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ మూవీస్ లో ఇంకా రికగ్నైజ్ అవ్వలేదు ఇంకా. సో ఐ థాట్ ఐ మీన్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ వేకెన్సీ అండ్ యూనో ఒక గ్యాప్ చాలా ఉంది తెలంగాణ నుంచి యాక్టర్స్ వేరు వెళ్ళాలంట. సో వెన్ ఐ హావ్ దట్ కేపబిలిటీ, వెన్ ఐ హావ్ దట్ పొటెన్షియల్, ఐ కాంట్ ఐ డూ దాట్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ బై విజయశాంతి గారి మూవీస్ ఇటువంటి అన్ని అనమాట తెలుసు. సో అందుకని వచ్చిన ఆపర్చునిటీస్ ని నేను ప్రాపర్ గా స్టోరీ సెలెక్ట్ చేసుకుని అంత సెలెక్ట్ చేసుకుని చేస్తూ ఉండే. అండ్ ఆబ్వియస్లీ వీ డోంట్ కమ్ ఫ్రమ్ దాట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటుండే ఇనిషియల్లీ, కొన్ని రిస్కీ అనుకున్నవి టేకప్ చేయకపోతుంటుండే. బట్ వర్కింగ్ విత్ గుడ్ డైరెక్టర్ శ్రీవన్ రెడ్డి అన్న కానీ ఆచరి గారు కానీ వీళ్ళందరితో వర్క్ చేస్తున్నప్పుడు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి. అండ్ ఎవ్రీబడి యూస్ టు టెల్ మీ లైక్ పర్ఫార్మెన్స్ వైజ్ నాకే కంప్లైంట్స్ లేవు ఇప్పటి వరకు కూడా. అండ్ నేనే ఉంటా ఇంకా వీళ్ళేం నాకు ఇంకేం చెప్పట్లేదు, ఇంకో షార్ట్ అడగట్లేదు, నేను కరెక్టే చేస్తున్నా అని ఎప్పుడు రీజెక్ట్ చేసుకుంటా ఉంటా అనమాట. సో ఇనిషియల్ ఏమో నాకు స్కోప్ ఇవ్వట్లేరా వీళ్ళు అని క్వశ్చన్ చేసుకునేది నేను.
సో ఆర్జీ గారి కాంపౌండ్ లో దిస్ ఇస్ యువర్ సెకండ్ ఫిల్మ్ రైట్? మీరు ఆర్జీ గారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళినప్పుడు మీరు మైండ్ లో ఏదో అనుకుని వెళ్ళి ఉంటారు, అంటే ఆర్జీ గారి కాంపౌండ్ లో హీరోయిన్ అంటేనే ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు వెళ్ళినప్పుడు తను మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం ఎట్లా ఉంది? అంటే ముందు నేను అసలు అంత పెద్దగా ఎప్పుడు అంటే అందరిలాగా శివ మూవీస్ ఆయన పాత్ర మూవీస్ కి నేను ఫ్యాన్ డెఫినెట్లీ. కాకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిన కాంట్రవర్సీస్ ఆయన చేసే ట్వీట్స్ ని బట్టి నేను కూడా కొంచెం నాకు ఆయన హిస్ డెఫినెట్లీ ఒపీనియన్ బేస్డ్ ఆయన ఒపీనియన్స్ ఆయన షేర్ చేసుకుంటారు, దేర్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. కాకపోతే ఎందుకులే మనకు దూరంగా ఉందాంలే అన్న టైప్ లో ఉంటాను నేను. ఐ డోంట్ సే దట్ ఐ డోంట్ అగ్రీ విత్ మోస్ట్ ఆఫ్ హిస్ ఒపీనియన్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, కానీ మనకి ఎందుకులే వీళ్ళతో అన్నట్టు ఉంటాము మోస్ట్ ఆఫ్ దెమ్. కానీ అలాగే అనుకున్నా, అందుకనే ఆర్జీ గారు ఆఫీస్ నుంచి కాల్ రాగానే అమ్మో ఎందుకులే వీళ్ళు పెద్దవాళ్ళతో మనకి ఎందుకు నచ్చలేదు అని చెప్తే మళ్ళీ ఏమైనా అఫెండ్ అవుతారు అని చెప్పేసి భయపడ్డాను. కానీ హీఈస్ నాట్ దాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఆయన ఎంత పెద్దవాళ్ళైనా అంటే పెద్ద డైరెక్టర్ అయినా హీస్ వెరీ డౌన్ టు అర్త్ అండ్ కొత్త వాళ్ళు పాత వాళ్ళు అని తేడా లేకుండా అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంటారు. హీ వాల్యూస్ దట్ పొటెన్షియల్. మనకి ఏదైనా స్కిల్ ఉంటే దాన్ని వాల్యూ చేస్తారు, అది మేజర్ గా. అండ్ హీల్ ఐడెంటిఫై, చాలా మంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది చూస్తారు, నువ్వు ఇదివరకు ఏమైనా చేస్తున్నావా అనేది ఫస్ట్. ఎలిజిబిలిటీస్ అంటే అవే ఉంటాయి మనకి మోస్ట్ ఆఫ్ టైం. కానీ ఆర్జీ గారి దగ్గర అది కాదు ఎలిజిబిలిటీ, స్కిల్ ఉందా లేదా నీకు అనేది చూస్తారు, పొటెన్షియల్ ఉందా లేదా నీకు అనేది చూస్తారు. సో అది నేను గమనించిన పాయింట్. సో ఆర్జీ గారి తోటి మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? That's great. I learned a lot with him. So ante short great ending ante. So ఆర్జీ కాంపౌండ్ ఉండొచ్చిన హీరోయిన్ కి అంటే అందరికి ఒక నెగిటివ్ థాట్ అని ఉంటది, ఆర్జీ గారి మూవీలో చేసింది అనగానే ఒక నెగిటివ్ థాట్ అనేది డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి. సో అట్లా వచ్చిన బయటకు మీకు బయటకు వచ్చాక ఎలాంటి అనిపించింది, అంటే బయట ఎలా రిసీవింగ్ ఉంది మీకు? డిఫరెన్స్ అయితే ఉంది, కానీ మూవీ రెండు మూవీస్ నేను చేసిన ఆశా ఎన్కౌంటర్ కానీ కరోనా వైరస్ కానీ చూస్తే I must say, I'm the only actor that played a clean role in Dhanan Kali, recent movies lo. I should be happy to say that. And definitely, vere movies kani meeri majjalo chuse movies kani alla teeledaina. Avunu. Definitely alla teeledu. Idi chaala vision toni, and he heartfully wanted to say something. కరోనా వైరస్ తోని కానీ ఆశా ఎన్కౌంటర్ తోని కానీ ఆయన ఒకటి చెప్పాలి అనుకున్న ఒకటి డైలాగ్ స్టార్ట్ చేయాలి అనుకుని తీసిన మూవీస్ ఇవి. సో చక్కగా క్లీన్ మూవీసే. ఫస్ట్ నేను కూడా భయపడ్డాను నేను ఈ రోల్ చేస్తే ఎలా ఉంటుంది అని, బట్ చాలా మంచిగా వచ్చింది అవుట్పుట్ కూడా, వెరీ నైస్. నాకు వచ్చిన రియాక్షన్స్ అంటే 50-50 ఉన్నాయి. ఐ షుడ్ సే లైక్ ఎవ్రీ టైమ్ ఎక్కడికైనా వెళ్తే ఇది క్లీన్ మూవీ అండి అని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది. వన్స్ లైక్ దిస్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ నౌ, సో అది చేంజ్ అవుతుంది మోస్ట్లీ, ఆ ఒపీనియన్ చేంజ్ అవుతుంది. సో మూవీ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, టీజర్ కూడా రిలీజ్ అయిపోయింది. సో ఫస్ట్ దిశ అని టైటిల్ తోటి మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు టీజర్, ఇప్పుడు మళ్ళీ ఆశగా మార్చారు, ఏంటి అసలు ఎందుకు మార్చడానికి ఆ రీజన్స్ ఏంటి? అవునా? సో ఓకే, ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కామెంట్స్ ఏంటి మ్యామ్, అంటే మీ ఒక మీ యాక్టింగ్ పరంగా? పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పేసి అన్నారు, అది ఫస్ట్. అండ్ సెకండ్, ఇటువంటి కాన్సెప్ట్ తీసుకున్నందుకు అప్రిషియేట్ చేశారు. సో అట్లానే కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తా ఉంటాయి, ఏమైనా కామెంట్స్? నాకు ఇప్పుడు డైరెక్ట్ గా అయితే ఏమీ రాలేదు. సో ఓకే, ఆపర్చునిటీస్ వచ్చిన దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కొంచెం లైక్ ఆర్జీ గారి మూవీలో చేసింది అంటే, ఆన్ వన్ సైడ్ ఒక ఆర్టిస్ట్ లాగా ఒక స్టాంప్ ఉంటుంది, మంచి ఆర్టిస్ట్ అయితే లేకపోతే ఆర్జీ గారు తీసుకోరు అని. ఆన్ వన్ సైడ్ ఇది ఎలా తీసింటారో అని క్వశ్చన్ ఉంటుంది. సో తీసేదాకా వెయిట్ చేయాలి అని నేనేం మాట్లాడలేదు, చూసేదాకా తీసేదాకా. So now that it's going to release, our questions ki answers will be. But bad comments, naaku personally ga mantram em raledu ippudu varaku.
మ్యామ్ మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఆశ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మొన్న కరోనా ర్యాండమ్ సిచ్యువేషన్లో కూడా చాలా మందికి ఫుడ్ అలాంటి చేశారు అండ్ ఒక 50 మెంబర్స్ పిల్లల్ని చదివిస్తున్నారని కూడా మాకు తెలిసింది. సో మీరు ఇటు సొసైటీకి ఇంత సేవ చేస్తున్నారు, ప్లస్ ఇటు మూవీ సైడ్ ఇలా వస్తున్నారు, మూవీలో ఇవే చేస్తున్నారు, ఇవన్నీ చూసి అసలు సొసైటీ ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు అసలు? అండ్ ఇంకో క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి ఒక ఇన్సిడెంట్లో మీరు మెయిన్ రోల్గా చేస్తున్నారు, ఇలాంటి రియల్గా జరిగిందని, ఇవన్నీ బట్టి అసలు సొసైటీ ఎలా ఉంది అంటారు? దట్స్ అ బ్రాడర్ థింగ్ టు ఆన్సర్. కానీ సొసైటీలో చెడు అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మంచి కంటే చెడు ఎక్కువ ఉంది. సో అందుకోసమని మన ఎక్కువ మంది హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్స్ లో ఎంత ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి, ఎంత ఎక్కువ మంది అలాగా యాక్టివిటీస్ టేకప్ చేసి, యూనో వాట్ ఎవర్ వీ కెన్ డూ వీ షుడ్ డూ టు అవర్ సొసైటీ. మన పరిధిలో మనం ఏది చేయగలిగితే అది బెటర్మెంట్ ఆఫ్ సొసైటీకి చేయాల్సిన బాధ్యత మన అందరికీ ఉంటుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే మనం జనరల్ గా సొసైటీ ఇలా ఉంది అలా ఉంది అని అనే హక్కు కూడా మనకు ఉండదు మనం చేయకపోతే, మనం చేయాల్సింది చేయకపోతే. అండ్ లైక్ యాజ్ అ సోషల్ వర్కర్ నేను చేసిన అంతా కూడా చాలా బిట్స్ అండ్ పీసెస్ అనేది. ఐ హాట్ డన్ ఎనీథింగ్ దట్ ఈస్ రియలీ హ్యాస్ టు బి డన్. నేను ఇంకా నేను ఏం చేయగలుగుతాను అని ప్రతిసారి ఆలోచించుకొని, వాట్ ఎవర్ ఐ డూ నేను చూసుకుంటాను దీని త్రూ నేను ఏం చేయగలుగుతున్నా సొసైటీకి అనేది ప్రతి పనిలో నేను చూస్తూ ఉంటాను. దట్స్ మేజర్ థింగ్ ఐ లుక్ ఫార్వర్డ్ ఇన్ టు మై వర్క్, ఏ వర్క్ చేసినా. అండ్ ఓకే, సోనియా గారు మూవీ ఇండస్ట్రీకి వచ్చేసారు, సో సోనియా గారి లైఫ్ డ్రీమ్ ఏంటి అసలు? చాలా ఆలోచిస్తున్నారంటే ఇంకా డ్రీమ్ లేకుండా వర్క్ చేస్తున్నారు, ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట. సో లైఫ్ లో ఏదో ఒక డ్రీమ్ అనేది ఉంటుంది డెఫినెట్లీ సార్, మూవీ వైజ్ కానీ లేదంటే మీరు చేస్తున్న సోషల్ వర్క్స్ దానిపైన గురించి కానీ, ఎట్లా అయినా మీకు ఏదైనా ఒక డ్రీమ్ అనేది ఉంటుంది, అలా ఏమైనా ఉందా? మామూలుగా జాయ్ఫుల్ అందరిలాగే జాయ్ఫుల్ మూవీస్, లవ్ స్టోరీస్ లేదా ఇలాంటివన్నీ కూడా హ్యాపీ హ్యాపీగా ఉండే మూవీస్ అన్ని చేస్తున్నాయి. ఆల్సో ఐ వాంట్ టు డూ మోర్ మూవీస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు సోషల్ ఇష్యూస్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలి అని ఉంది. ఐమ్ వెయిటింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అండ్ పెద్ద డ్రీమ్ అంటే ఇంకా సోషల్ యాక్టివిటీస్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ ఎక్స్పాండ్ రూరల్ లైబ్రరీస్ అని, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అని టూ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తీసుకున్నాము, అవి ఎక్స్పాండ్ చేయాలి అని అనుకుంటున్నాము సోషల్ వర్క్ వైజ్, మూవీ వైజ్ అయితే ఇది. అండ్ యా డెఫినెట్లీ ఇంకా నాకు ఎంత వీలైతే అది చేయాలి అని మాత్రము అనుకుంటాను. ఫర్ నౌ మై డ్రీమ్ ఈస్ టు డూ మేము కూడా హార్ట్ఫుల్ గా మేము మంచి ఛాన్సెస్ రావాలి, మీరు ఇంకా మంచి మూవీ చేయాలని మేము కూడా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం. సో జనవరి 1st నా థియేటర్లోకి వస్తుంది మూవీ, సో ఈ మూవీ గురించి మీరు మా ఆడియన్స్ క్లాస్ చెప్పేవారు సార్. సో పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు, ఆ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అనే క్వశ్చన్స్ లేకుండా అందరూ కలిసి చూడగలిగే మూవీ ఇది. దయచేసి అందరి మూవీస్ చూడండి. అండ్ ఇలాంటి కాన్సెప్ట్స్ ని మీరు చూసి మీరు ఎంకరేజ్ చేస్తేనే మెనీ ప్రొడ్యూసర్స్ అండ్ మెనీ డైరెక్టర్స్ విల్ బి విలింగ్ టు టేక్ అప్ దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్. అండ్ ఇటువంటి మూవీస్ త్రూ డెఫినెట్లీ ఏదో ఒక రకంగా చేంజ్ అయితే ఉంటుంది సొసైటీలో. ఇటువంటి మూవీస్ అనే కాదు, మూవీస్ ఆర్ ద మేజర్ మీడియం that is going to impact society. So keep encouraging movies and keep encouraging artists like me. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదండి, ఆశ మూవీ హీరోయిన్ సోనియా గారు మంచి విషయాలు చెప్పారు, సొసైటీలో ఎలా ఉంది ఏంటి, ఈ మూవీ ద్వారా ఏం చెప్పబోతున్నారు అనేది కూడా చాలా మంచి వివరంగా చెప్పారు. సో ఈ మూవీ జనవరి 1st నా థియేటర్లోకి రాబోతుంది, సో ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు అంట. సో అందరు వెళ్ళి చూసి మూవీని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్.